సరే నాకు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ నాకు హైదరాబాద్లో 20 ఏళ్ళ నుంచి అంటే ఒక ఆడ మగ కలిస్తే మన సినిమాలో కూడా చూసాను ఆడ మగ కలిస్తే వేరే రకంగా రిలేషను అంటగట్టే రోజులు అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ఆమె పాప నాకు దగ్గరుండి హైదరాబాద్లో ఉండే ఆమె అండి నేను నాకు ఇన్సిడెంట్లు జరిగినాయి ఇప్పుడు నా పక్కనే ఉండి నేను ట్రై చేస్తున్నప్పుడు డబ్బులు ఇచ్చి ఇలా చేయండి అని వాళ్ళ పిల్లలతో పాటు నన్ను ఒక పిల్లోళ్ళలాగా చూసి నన్ను ఇప్పటికీ ఆదరిస్తున్నారంటే ఇప్పుడు నేను బతికున్నానంటే కారణం ఆమెనండి నేను రివీల్ చేస్తానండి ఆమెను కూడా త్వరలో ఇప్పుడు ఇప్పుడు వరకు నేను బతికి ఉన్నానంటే కారణం ఒకసారి పెద్ద యాక్సిడెంట్ అయిందండి దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల మధ్యలో నన్ను పెట్టుకుని ఆమె బంధువుల దగ్గర నుంచి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి అవన్నీ కూడా పక్కన పెట్టి ముందు మనం ఒక ఫ్రెండ్ని బతికించాలి కోవిడ్ అప్పుడు కూడా అండి నైట్ నేను జాయిన్ అయితే ఎర్లీ అవర్స్ 4 వరకు అక్కడే ఉండి దాన్ని ఇంకా ఏంటంటే వేరే రిలేషన్ కింద ఇలా కింద ఇలా చేస్తుంటే నేను కూడా ఒకటే చెప్పానండి మీరు ఏదో పుకార్లు అవుతున్నాయో ఇంకోటి షికార్లు అవుతున్నాయో ఇవన్నీ పక్కన పెట్టేసండి దీనికి సరిగ్గా సమాధానం 2023లో చెప్దాం అన్నీ మంచి జరుగుతున్నాయి అని చెప్పి పొద్దున కూడా మాట్లాడొచ్చానండి అలాగే గురువుగారి దగ్గరికి వెళ్తున్నాను చెప్పొచ్చు ఈశ్వరం ఎవరు మీకే చెప్తాను సార్ ఫస్ట్ అది కాదు అసలు అంటే ఇప్పుడు ఏదో సందర్భం వచ్చింది దాసరి పద్మగా పేరండి దాసరి పద్మరేఖ ఓకే ఏం చేస్తారు ఆవిడ ఫస్ట్ తను ఒకప్పుడు ఫస్ట్ వరంగల్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారండి చెన్నైకి చెన్నైకి నేను చెన్నై ఉన్నప్పుడు తెలుసున్నాను తర్వాత సినిమా రంగంలో డాన్సర్గా చేసి తర్వాత హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఏదో ప్రాపర్టీ పొలాలే ఉన్నాయండి కొనుక్కుని ఇక్కడ ఉండి హెల్పింగ్ నేచరు అది చేస్తున్నాను వాళ్ళ తాతగారు నాకు బాగా ఇది జాగ్రత్తగా ఉండాలి ఇండస్ట్రీ అది ఇది అని చెప్పి నేను నీ చుట్టూ జాగ్రత్తారు కానీ నేను ఎవరు పట్టించుకోరు అది ఇది అని చెప్పి అన్నీ బాగుంటే చుట్టూ చేరుతారు సరే ఇంకా అలాగే వాళ్ళకి ఏం కావాలన్నా నేను ఏ సమస్య వచ్చినా నేను వెళ్తున్నానండి ఏదైనా పని వచ్చినా నాకు ఏదన్నా కూడా నాకు లొకేషన్ కూడా నాకు బోధనం పంపిస్తారండి నేను హ్యాపీ నేను చాలా హ్యాపీ అండి మరి మీ ఇంట్లో ఏం గొడవలు రాలేదా గొడవలు ఇప్పుడు మన ఫ్యామిలీ లైఫ్ లో ఇప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఓపెన్ హార్ట్ అన్నప్పుడు మీ దగ్గర ఓపెన్గా నేను మాట్లాడకపోతే దానికి న్యాయం లేదండి అవును ఇప్పుడు మేము దగ్గర దగ్గర ఒక ఏదో కేసులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఒక విఆర్ అవే ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ లైఫ్ సిన్స్ దిస్ ఈజ్ ఎయిత్ ఇయర్ అండి ఎయిత్ ఇయర్ అంటే ఈవిడ కారణంగానేనా ఈవిడ కారణం ఒక కారణం అవ్వచ్చు అండి ఇంకా ఇతరత్ర వాళ్ళని బ్రష్ చేసి అక్కడ కూడా ఒక ఉగ్రవాద సంస్థ ఉందండి బ్రష్ చేసి ఆవిడకి శిక్షణ చేశారండి సరే మా మనం పిల్లల్ని మనం బాగా చూసాం వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇంకా ఇప్పుడు ఆవిడ విజయవాడ ఉంటారు మీ విజయవాడ అండి ఇంకా ఇవన్నీ దేనికి ఇంకా డైవర్సియం ఇంకా అది గొడవలు జరుగుతున్నాయండి అది ఇప్పటికీ త్రూ కోర్టులో ఇవన్నీ జరుగుతున్నాయండి పిల్లలు వాళ్ళందరూ సెటిల్ అయిపోయి ఉన్నారండి అవును వాళ్ళు సెటిల్ అయ్యారు ఇప్పుడు మీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్ళిళ్ళు అయ్యాయి కదా పిల్లలకి సో వాళ్ళు మీ ఇద్దరిలో ఎవరు తప్పు ఎవరికి ఒప్పు అనేది నిర్ణయించగలిగే అబ్బాయే నిర్ణయించాడండి అది లేదు ఈయన కష్టపడి పనిచేశాడు నాన్న అనే క్యారెక్టర్ పర్ఫెక్ట్ దాన్ని అమ్మాయి సైడ్ వాళ్ళందరూ అపార్థం ఆ అపార్థాలు మామూలుగా ఉండి ఫస్ట్ ఇంట్లో ఉండేవి అవి ఎల్లల దాటి వెళ్ళిపోయినండి బయటికి అక్కడికి పృథ్వీరాజ్ మీద ఒక 7-8 కేసులు కూడా పెట్టేశారు అవును ఇంకా అది ఇలా పెట్టి లాగినా కూడా అతుక్కునేది కాదండి తెగిపోయిన పొందానికి ఇంకా సరే ఎందుకని చెప్పి దండం పెట్టి మరి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారా ఎవరు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారండి వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ మొత్తం వాళ్ళు సరే మీరు నేను ఇప్పుడు నేను సపరేట్గానే ఉంటున్నానండి నాకు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారంటే నా పక్కన దాసరి పద్మరేఖ గారు ఉన్నారండి నా ఇప్పుడు ఆలన పాలన ఏదో ఏది జరిగింది ఆవిడ హస్బెండ్ ఉన్నారా ఎవరు లేదండి లేదు నాకు ఏది కావాలన్నా అన్నీ ఆమె చూసి పెడుతున్నారండి మొత్తం ఈ కోర్టు కేసుల దగ్గర నుంచి అన్ని ఇది 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 ఒక సమస్యలు అండి ఇది ఒక ఇది వ్యక్తిగత జీవితం ఇది అక్కడ పడింది దెబ్బ మాడిపోయింది అక్కడ అదే అది అయిపోయింది అంటే ఏమన్నా జరుగుతున్నప్పుడు కోవిడ్ వచ్చింది నేను శంషాబాద్ ఫ్లైఓవర్ నుంచి షూటింగ్ నుంచి వస్తున్నానండి బండి లెఫ్ట్కి వెళ్ళి ఆపేసి బండిలో పడిపోయానండి ఎక్కడో నుంచో ఎవరో వచ్చి ఇది పృథ్వీ అనుకుంటా అని చెప్పి గబగబా తీసుకెళ్లారు దట్ టైం
ఆయన దగ్గరుండి నన్ను హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఓ 15 రోజుల తర్వాత బయటకు వచ్చాను. సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వచ్చాను. మొత్తం ఇవన్నీ కూర్చుని వచ్చాక మళ్ళీ హోమ్ క్వారంటైన్. రోజు ఆలోచించండి, ఎందుకు మనం ఇలాగ ప్రవర్తించాం, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి, దీనివల్ల మనం చేసింది ఏంటి, ఎంత నష్టపోయాం, ఏంటిది అవసరం మనకి అని చెప్పేసి భగవంతుడు సరిగ్గా. మామూలుగా కొన్ని వాడకూడని పదాలు అన్న అంటే చేయకూడని విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు అమరావతి రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని ఇంకేదో కొంచెం ఇంకా అంతకంటే కొద్దిగా నీచంగా కూడా ఎందుకు అనిపించింది అట్లా? అసలు ఇవి ఇప్పుడు ఇదేనండి, ఇవి తీవ్రవాద శిబిరం. ఇప్పుడు నేను మాట్లాడాను అమరావతి అని, మాట్లాడింది కరెక్టే, సూపర్ నువ్వు అది ఇదని. తర్వాత నేను 2020 జనవరి, కాదు కాదు, మీరు ఎంఏ ఎకనామిక్స్ కదా? అవునండి. ఎకనామిక్స్ గురించి మీకు ఐడియా ఉంది కదా? ఉంది సార్. సో రైతులు, రైతుకి భూమికి ఉన్న అనుబంధం గురించి కూడా అవగాహన కదా? ఎందుకంటే మీరు పల్లె ప్రాంతం నుంచి వచ్చారు కదా. అవును. భూమి ఇవ్వటం అంటే ఏంటి? మాటల ఇస్తారా? ఎందుకు ఇస్తారండి? మీరు ఇస్తారా? ఎందుకు ఇస్తాం సార్? మరి ఇచ్చినప్పుడు వాళ్ళని మనం గౌరవించాలా, కించపరచాలా? గౌరవించాలండి కదా, అది కనీసం కదా. ఇప్పుడు మీరు వైసీపీనా సినిమా నటుడా తీసి పక్కన మారండి, పృథ్వీ అనే వ్యక్తి ఒక మనిషి అంతే, అదే కదా. ఇప్పుడు తెలంగాణ ఉందండి, వరంగల్లో రింగ్ రోడ్డు కోసం సేమ్ అదే రకంగా భూ సమీకరణ పెట్టారు. సస్యమిరా అన్న రైతులు ఎదురు తిరిగారు. గవర్నమెంట్ ఏం చేయలేక విత్డ్రా చేసుకుంది, అది ప్రపోజల్ విత్డ్రా చేసుకుంది. అంతే, అలాంటిది అక్కడ సాఫీగా జరిగిపోవడానికి రైతులే కారణం. అవును, వాళ్ళు వాలంటీర్గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు గౌరవించక ఓకే, గౌరవించక బుద్ధి కాలేదు, పోనీ వాళ్ళు ఏదో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కోసం ఇచ్చారని అనుకుందాం, కానీ కించపరిచే హక్కు లేదు మనకి. అంతే కదండి, అది నేను అది అది మీకు అట్లాంటి సందర్భాల్లో ఎంత అదేలేండి తీవ్రవాద శిక్షణ అయ్యింది తప్పుడు చేసింది. నిజంగా మూర్ఖుడుగా ఉండిపోయారండి. మూర్ఖత్వం నా మీదే ఉంది మైండ్. లేకపోతే నేను వెళ్ళి మాట్లాడే చంద్రబాబు గారు ఎక్కడంటే నేను ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, చిరంజీవి గారు ఎక్కడ, నేను ఎక్కడ, ఇవి ఇండస్ట్రీలో ఉండి చిరంజీవిని పవన్ కళ్యాణ్ తిట్టడం నిజంగా చాలా తప్పు. ఇది చేసిన మనం ప్రక్షాళన రావాలి. ఇది కరెక్ట్ కాదు. సినిమా ఉన్నా లేకపోయినా మనం వాళ్ళని అన్న మాటలన్నీ మనం తప్పుగా భావిస్తున్నాము. నేను చాలా తప్పు చేశాను సార్, అవసరమైతే మీ కాళ్ళకి దండం పెడతాను. ఏదైనా అన్న మటుకు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నాకు చెప్పానండి, నా క్యారెక్టర్స్ గురించి నేను టర్న్ అవ్వట్లేదండి. నేను ఒక వ్యక్తిగా పశ్చాత్తాపం చెందుతున్నా. పశ్చాత్తాపం, నేను మీకు ప్రాధాయపడుతున్నాను. నేను నన్ను క్షమించండి. చిరంజీవిని కలిశారా? చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి నన్ను చెప్పాను. ఇది వ్యక్తిగతంగా కలిసి? వ్యక్తిగతంగా. వాళ్ళు చాలా నవ్వుకుంటున్నారండి, ఏం లేదు, మేము మాకు శత్రుత్వం లేదు, మేము ఎప్పుడు ఎవరిని అలా చూడలేదు. సో నీ వేళ నువ్వు వెళ్ళిపోయావు, ఏదో మాట్లాడేసావు, అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండు, సినిమాలు ట్రై చేయి, సినిమాలు చూసుకో, అంతే అంతే. నీకు ఏదన్నా నీకు అనిపిస్తే 2024 ఈ ఉగ్రవాద సంస్థలలోకి వెళ్ళకుండా 2024 ఒక మంచి బస్సు ఎక్కి ఆ బస్సుకి సపోర్ట్ చేయి.